గణేషాజన్మహ గాయత్రిదేవి జన్మహ ముందుగా శ్రీ చానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శుభకృతనామ సంవత్సరం దక్షిణాయనము వర్ష ఋతువు శ్రావణ మాసము తారీఖు రెండో తారీఖు ఆగస్టు రెండు వేల ఇరవై రెండో సంవత్సరం వారము మంగళవారము తిథి పంచమి రాత్రి రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల దాకా కూడా పంచమి ఉండి తదుపరి షష్ఠి వస్తుంది నక్షత్రం ఉత్తరా నక్షత్రం మధ్యాహ్నం మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాల దాకా కూడా ఉత్తరా నక్షత్రం ఉండి తదుపరి నక్షత్రం వస్తుంది వర్జం రాత్రి పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు ప్రారంభమై ఒంటి గంట యాభై ఏడు నిమిషాల దాకా ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాలకు ప్రారంభమై తొమ్మిది గంటల ఏడు నిమిషాల దాకా ఉంటుంది అమృత గడియలు ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషాలకు ప్రారంభమై పది గంటల దాకా ఉంటాయి ఈరోజు చంద్రుడు కన్యా రాశిలో సంచరిస్తున్న కారణం చేత ద్వాదశ రాశుల వారికి కూడా ఈరోజు ఎలా ఉండబోతుందో చూద్దాం ద్వాదశ రాశుల వారు కూడా ఈరోజు బియ్యంట్లో ఆంజనేయ స్వామి వారి యొక్క పూజ చేసుకోవడం వల్ల ఈరోజంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ అయితే ఆంజనేయ స్వామి వారి యొక్క పూజ ఎలా చేసుకోవాలో ఈ వీడియో పైన లింక్ పెట్టడం జరుగుతుంది ఆ లింక్ మీరు క్లిక్ చేసినట్లయితే కనుక ఆంజనేయ స్వామి వారి యొక్క పూజా విధానం వస్తుంది లేచి స్నానం చేసి ఒక పది నిమిషాల పాటు ఆ వీడియో ఎదురుకుండా పెట్టుకుని మీ ఇంట్లో ఆంజనేయ స్వామి వారికి మీ చేతులతో ఒక పది నిమిషాల పాటు పూజ చేసుకున్నట్లయితే కనుక ఈ రోజంతా కూడా మీకు విజయప్రదంగా ఉండడమే కాకుండా అనుకున్న పనులు సకాలంలో పూర్తవడమే కాకుండా గ్రహస్థితి దోషాలు కూడా పోతాయి అని తెలియజేస్తూ ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు క్రయ విక్రయాలు లాభాలు బాగా కనపడుతున్నాయి ఏదైనా స్థలాలు కానీ పొలాలు కానీ లేదా గృహాలు కానీ బంగారం కానీ కొనుగోలు చేసే వాళ్ళకి అనుకూలంగా కనపడుతోంది ఈరోజు వాహనాలు కొనుగోలు చేస్తే కలిసి వస్తుందని చెప్పొచ్చు ఆర్థికంగా గతంతో పోల్చుకున్నట్లయితే కనుక ఈరోజు చాలా బాగా మెరుగుబా మెరుగుదల కనపడుతోంది ఆదాయం పెరిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఆర్థిక స్థితి బాగుంటుంది మంచి మంచి అవకాశాలు వస్తాయి ఎటువంటి అవకాశాన్ని చేజార్చిపోకుండా జాగ్రత్త పడతారని చెప్పచ్చు ప్రభుత్వ పరంగా మంచి మంచి అవకాశాలు ప్రభుత్వ పరమైనటువంటి సబ్సిడీలు కానీ లోన్లు కానీ పథకాలు కానీ పొందే అవకాశాలు కనపడుతున్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాల్లో అనుకూలతలు మీ టాలెంట్ నిరూపించుకునే అవకాశాలు వివాహాది శుభకార్యాలు పలి ప ఫలించే అవకాశాలు అలాగే విదేశీ ప్రయత్నాలు చేసే అవకాశాలతో పాటుగా ఇప్పటిదాకా ఉద్యోగం లేని వారికి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి రాజకీయ నాయకులకి ఎదుగుదల కనపడుతుంది అలాగే మంచి మంచి గుర్తింపులు పదవులు కనపడుతున్నాయి అప్పు చేసైనా సరే పెట్టుబడులు పెట్టి వ్యాపారస్తులు లాభాలు పొందగలుగుతారు పోటీ పరీక్షల విద్యార్థులు విజయం సాధిస్తారు అన్ని రంగాల వారికి కూడా బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు వస్తాయి ఈరోజు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు వ్యాయామాలు చేస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు చురుగ్గా సంతోషంగా సంతోషంగా ఆనందంగా ఉండడమే కాకుండా అందరితోటి కలుపుకోలుగా ఉంటారని చెప్పొచ్చు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అవకాశాలు మీ దగ్గరకు వస్తాయని కూడా చెప్పొచ్చు ఇబ్బందులు తగ్గుతాయి క్రయ లాభాలు పొందగలుగుతారు అలాగే మంచి ఆదాయ మార్గాలు వెతకగలుగుతారు బాగా పెట్టుబడులు పెట్టగలుగుతారు ఇన్వెస్ట్మెంట్లు చేయగలుగుతారు రుణాలు తీర్చడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు కుటుంబంతో కాలాన్ని గడపడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు అలాగే కుటుంబ సభ్యులతోటి విహారయాత్రలు చేయడం కానీ తీర్థయాత్రలు కానీ చేసే అవకాశాలు కనపడుతున్నాయి ఆరోగ్యపరంగా దీర్ఘకాలిక రోగాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు విద్యార్థులకి ఇప్పటిదాకా ఏదైతే చదువు పట్ల ఆసక్తి తగ్గిందో మళ్ళా చదువు పట్ల ఆసక్తి పెరగడము తత్వం పెరగడము తోటి స్నేహితులతోటి బాగా కష్టపడి చదువుకునే ప్రయత్నాలు కనపడుతున్నాయి ఉద్యోగస్తులకి ఉద్యోగ ప్రణాళికలు ఉద్యోగపరంగా ఇబ్బందులు తగ్గడము శ్రమక తగ్గ ఫలితం రావడంతో పాటుగా తోటి ఉద్యోగస్తులతో సఖ్యత పై అధికారుల యొక్క మన్నన అనుకున్న స్థానంలోకి స్థాన బదిలీలు కనపడుతున్నాయి స్త్రీలకి కుటుంబ సభ్యులతో సంతోషము ఇప్పటిదాకా ఉండే సమస్యలను చక్కదిద్దుకునే ప్రయత్నం చేసి అద్భుతమైనటువంటి అవకాశాలతోటి ఈ రోజంతా కూడా స్త్రీలకి సక్సెస్ఫుల్గా ఉంటుంది ఉంటుందని చెప్పొచ్చు వ్యాపారస్తులకు మంచి మంచి అవకాశాలు స్థాన చలనాలు కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించడము రుణాలు మంజూరు పాటుగా అద్భుతమైనటువంటి లాభాలు పొందే అవకాశాలు వ్యాపారస్తులకి అనుకున్న స్థాయిలో వ్యాపారాలు లాభాల పాటిగా లాభాల పరంపరగా సాగే అవకాశాలు అయితే మాత్రం కనపడుతున్నాయని చెప్పొచ్చు అన్ని రంగాల వారికి కూడా ఈరోజు కలిసొచ్చే రోజుగా ఉండబోతోంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి ఏం కావాలో తెలియకుండా బాధపడే అవకాశాలు మనసులో విపరీతమైన బాధ బెంగ భీతి భయం ఆందోళన ఇవన్నీ కూడా బాగా కనపడుతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి అతిగా మాట్లాడడం వల్ల అతిగా వాదించడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి చాలా జాగ్రత్త ఎవరితోనూ గొడవలు పెట్టుకోకండి ఇతరుల మీద ఆధారపడడం వల్ల ధన నష్టం కనపడుతుంది ఎవరిని నమ్మకండి కుటుంబానికి దూరంగా గడపవలసి రావడము ప్రేమించిన వ్యక్తులకు దూరం అవ్వడము భార్యాభర్తల మధ్య చిన్న చిన్న వివాదాలు చెడు సలహాలు ఇచ్చేటటువంటి వారి మాట విని నష్టపోవడము జల సంబంధమైన రోగాలు అనారోగ్య సమస్యలు ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు కంటికి సంబంధించిన ఇబ్బందులు కనపడుతున్నాయి చెడు నడవడిక కలిగిన వారితోటి వ్యవహారాలు చేయడం వల్ల నష్టము రాత అగ్రిమెంట్ వ్యవహారాల్లో కానీ లేదా క్రయ విక్రయాల్లో కానీ నష్టాలు కనపడుతున్నాయి శత్రువులు పెరిగే అవకాశాలు కుటుంబ సభ్యులతోటి తగాదాలు ఆస్తి వివాదాలు కోర్టు వివాదాలు పెరగడము అప్పులకు సంబంధించినటువంటి ఇబ్బందులు పెరగడంతో పాటుగా మానసిక అలజడి ఒత్తిడి బెంగ భీతి భయము ఆందోళన భవిష్యత్తు గురించి చికాకులు కనపడుతున్నాయి అయితే ఆలయ దర్శనం చేసే అవకాశాలు కనపడుతున్నాయి కాకపోతే ఏ పనినైనా సరే మొండితరంతో పట్టుదలతో చేస్తే ఆ పని పూర్తవుతుంది మీరు అనుకున్న ప్రణాళికలు అవి పూర్తవ్వడానికి చాలా కష్టపడతారని చెప్పొచ్చు మనసు చెంచల స్వభావం కనపడుతుంది అయితే సాధారణంగా ఉత్సాహంగా సంతోషంగా గడిపే మీరు ఈరోజు కొంచెం విచారంగా కనపడే అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఆదాయం తగ్గే అవకాశాలు రుణ బాధలు పెరిగే అవకాశాలు మొండి బాకాయలు వేధింపులు మీకు రావాల్సిన డబ్బులు చేతికి అందకపోవడము కుటుంబం వల్ల ఖర్చులు ఇంట్లో వెచ్చాలకు సంబంధించి ఖర్చులు ఆరోగ్యం పాడయ్యే అవకాశాలు వ్యాయామం సమయానికి చెయ్యకపోవడము సరైన పౌష్టికాహారాన్ని తినకపోవడము గ్యాస్ట్రిక్ టబుల్స్ నిద్రలేమీ కనపడుతున్నాయి విద్యార్థులకి అనవసరమైన వ్యామోహాలు అలాగే చదువు పట్ల కాన్సన్ట్రేషన్ తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాలు ఒత్తిడి పెరగడము పని భారం పెరగడము సమయానికి అనుకున్న పనులు పూర్తవ్వకపోవడము పై అధికారులు ఒత్తిడి కనబడుతుంది స్త్రీలకు విలువైన వస్తువులు పోగొట్టుకోవడము పుట్టింటి నుంచి చెడువారుతూ వినే అవకాశాలు భర్తతోటి పిల్లలతోటి సమస్యలు ఇంట్లో కుటుంబ సభ్యులతోటి చిన్న చిన్న వివాదాలు కనపడుతున్నాయి విరక్తి ఆలోచనలు కనపడుతున్నాయి జాగ్రత్త వ్యాపారస్తులకి షేర్ మార్కెట్లో డబ్బులు పట్టడం మంచిది కాదు అన్ని రంగాల వ్యాపారస్తులకి ఈరోజు స్వల్ప లాభాలతోనే వ్యాపారాలు నడిచే అవకాశాలు తప్ప అనుకున్న స్థాయిలో వ్యాపారాలు సాగే అవకాశాలు లేదు కాబట్టి ఈరోజు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక మిథున వారి యొక్క ఫలితాలు చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి ఎవరితోటి కూడా గొడవలు పెట్టుకోవడం మంచిది కాదు వితరణ వాదన చేయడం కానీ ఎక్కువగా వాగ్వివాదాలు చేయడం కానీ మంచిది కాదు ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమికుల మధ్య సమస్యలు కుటుంబంతో వివాదాలు ఆర్థిక నష్టాలు మనసు పాడయ్యే అవకాశాలు మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మీరే ఇబ్బందులు పడే అవకాశాలు బాగా కనపడుతున్నాయి కాబట్టి చెడు నిర్ణయాలు తీసుకోండి ఆలోచించి వ్యవహారాలు చేయండి చెడు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త పడాలి కొన్ని ప్రయోగాలు సఫలీకృతమకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి ప్రయోగాలు చేసే విషయంలో కానీ నిర్ణయాలు తీసుకునే విషయంలో కానీ జాగ్రత్త అనారోగ్య సమస్యలు గొంతుకి సంబంధించి లేదా నరాలకు సంబంధించి రక్తానికి సంబంధించి ఇబ్బందులు గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ నడునొప్పులు నొప్పులు కాళ్ళ నొప్పులతో పాటుగా తలకాయ నొప్పులు లాంటివి వచ్చే అవకాశాలు హాస్పిటల్ దర్శనం కనపడుతోంది అలాగే మీ ఇంట్లో కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యల వల్ల కూడా మీరు ఆర్థికంగాను అన్ని రకాలుగాను కూడా ఇబ్బందులు పడే అవకాశాలు కనపడుతున్నాయి విశ్రాంతి లేకపోవడము శ్రమ పెరగడము ఒంటరితనము విరక్తి ఆలోచనలు భవిష్యత్తు గురించి బెంగా భీతి భయము చిన్న చిన్న ఆందోళనలు కనపడుతున్నాయి అలాగే ఇతరుల మీద మీరు ఆధారపడడం వల్ల కూడా మీ పనులు జాప్యమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి దాంపత్య జీవితంలో ఇబ్బందులు పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో నష్టాలు కనపడుతున్నాయి ఇష్టమైన వారిని లేదా మిత్రులని ప్రేమికులని దూరం చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే స్త్రీలకు ముఖ్యంగా ఇంట్లో పిల్లలని భర్తని అర్థం చేసుకోకపోవడం వల్ల కుటుంబంలో విరోధాల వల్ల చికాకులు కనబడుతున్నాయి మానసిక ఒత్తిడి బాగా పెరుగుతుంది మందబుద్ధి జ్ఞాపక శక్తి తగ్గడము మతి మరుపు బాగా పెరిగే అవకాశాలు మీలో కొంచెం చురుకుతనం తగ్గే అవకాశాలతో పాటుగా ప్రతి పనిని ఆలస్యంగా చేసే అవకాశాలు కొంచెం లేజినెస్ కనపడుతున్నాయి జాగ్రత్త ఈరోజు ఆదాయం కన్నా ఖర్చు అధికమవ్వడము ఆదాయం తగ్గడము రుణాలు పెరిగే అవకాశాలు రుణ బాధలు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి కుటుంబంతో చికాకులు పెరిగే అవకాశాలు కుటుంబం వల్ల ఖర్చులు ఇంట్లో గృహోపకరణ వస్తువులకి సంబంధించిన ఖర్చులు కనపడుతున్నాయి ఆరోగ్య బడతగ బాగా కనపడుతుంది విద్యార్థులకి అనవసరమైన వ్యామోహాలు ప్రేమ వ్యామోహాలు సెల్ఫోన్ వ్యామోహాల వల్ల చదువు పాడే అవకాశాలు కనబడుతున్నాయి ఉద్యోగని ఉద్యోగస్తులకి అనవసరమైన గొడవలు వాగ్వివాదాలు ఉద్యోగ కార్యాలయాల్లో కొన్ని ఇబ్బందులు అవమానాలు ఇబ్బందులు కనపడుతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి స్త్రీలకి భర్తతో విభేదాలు కుటుంబ సభ్యులతోటి గొడవలతో పాటుగా అనారోగ్య సమస్యలు పుట్టింటి నుంచి చెడువారితో వినే అవకాశాలు కనపడుతున్నాయి వ్యాపారస్తులకి కష్టాన్ని ఫలితం లేకపోవడము అంతంత మాత్రమైన వ్యాపారాలు సాగడము అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభం చేసేవారికి సరైన ప్రోత్సాహం లేకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి ఈరోజు అన్ని రంగాల వారికి చిన్న చిన్న ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించవలసిందిగా తెలియజేస్తూ ఇక కర్కాటక రాశివారి యొక్క ఫలితాలు తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి మనస్తత్వం కనపడుతోంది అందరిని ఆకట్టుకుంటారు సున్నితమైనటువంటి మనస్తత్వంతో ఇతరులను గెలుచుకుంటారని చెప్పొచ్చు సుఖమైన ఆనందవంతమైనటువంటి జీవితాన్ని అయితే మాత్రం గడుపుతారు ముఖ్యంగా ఎటువంటి తప్పు చేయకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి మంచి నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి ఆలోచన కనపడుతోంది మంచి పెట్టుబడులు పెడతారు జీవితాన్ని మార్పు తెచ్చుకుంటారు క్రమశిక్షణ పెరుగుతుంది సంతోషంగా ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు మీతో పాటుగా మీ కుటుంబ సభ్యులను కూడా ఆనందంగా సంతోషంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు అంద అందరితోటి కలిపి ఎక్కువగా మంచి మాటలు మాట్లాడడం లేదా అందరినీ ఆకట్టుకునేలా మాట్లాడడం తద్వారా వ్యాపారాన్ని పెంచుకోవడం లేదా ఇతరులని ఆకట్టుకునే అవకాశాలు కనపడుతున్నాయి ఇటువంటి విషయాన్నైనా సరే సునాయాసంగా గ్రహించగలుగుతారు సమస్యలకి పరిష్కారాన్ని వెతకగలుగుతారు కొత్త కొత్త పరిశ్రమలు పెట్టగలుగుతారు కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించగలుగుతారు స్థలాలు కానీ పొలాలు కానీ లేదా భూ క్రయ విక్రయాలు కానీ జరిపే అవకాశాలు కనపడుతున్నాయి వాహనాలు కానీ వస్తువులు కానీ కొనుగోలు చేయడం కొత్త కొత్త పనులు చేయడానికి ప్రారంభం చేయడం పార్ట్ టైం బిజినెస్ కానీ పార్ట్ టైం జాబులు కానీ చేయడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా విపరీతంగా డబ్బులు సంపాదించేటటువంటి తెలివితేటలు పెరుగుతాయి వాహన సౌక్యము గృహ సౌక్యం కనపడుతుంది ఇష్టమైన ఆహారాన్ని భుజిస్తారు అని చెప్పొచ్చు అలాగే కొంచెం కొంచెం మంచి మంచి కార్యక్రమాలు పాల్గొనడమే కాకుండా శుభకార్యాలు ఫలిస్తాయి పరపురుష పరస్తి వ్యామోహాలు స్త్రీ పురుషుల యొక్క కలయికలు కనపడుతున్నాయి అలాగే ఆర్థిక ధనలాభము ఆకస్మిక ధనలాభం కూడా కనబడుతుంది మంచి గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకుంటారు ఈరోజు లైఫ్ టర్నింగ్ అయ్యేటటువంటి నిర్ణయాలు అటువంటి పెట్టుబడులు పెడతారని చెప్పొచ్చు ఆదాయం బాగా పెరుగుతుంది రుణాలు తీరతాయి అప్పులకు సంబంధించిన ఇబ్బందుల నుంచి బయటపడతారు కుటుంబంతో ఆనందంగా గడుపుతారు ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు వ్యాయామాలు చేసే అవకాశాలతో పాటుగా మంచి ఆహారాన్ని పౌష్టికమైన ఆహారాన్ని తినడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు విద్యార్థులకి కాలేజీలో మంచి అవకాశాలు వస్తాయి అలాగే బాగా చదువుకుని ప్రయోజకులు రావడానికి ప్రయత్నం చేస్తారు ఉద్యోగనే ఉద్యోగస్తులకి బాధ్యతలు పెరుగుతాయి అలాగే ఉద్యోగ కార్యాలయాల్లో మీరంటే ఏంటో నిరూపించుకునే ప్రయత్నం చేసి సమర్థవంతంగా మంచి గొప్ప స్థాయికి వెళ్తారు స్త్రీలకి భర్తతోటి ఆనందము కుటుంబంలో సౌఖ్యము పుట్టింటి నుంచి లబ్ధి కనపడుతుంది వ్యాపారస్తులకి వ్యాపారపరంగా లాభాలతో పాటుగా ఇప్పటిదాకా ఉండే నష్టాలు భర్తీ అవుతాయని చెప్పొచ్చు కొత్త వ్యాపారాలు ప్రారంభం చేసేవారికి ఈరోజు చాలా అనుకూలంగా కనపడుతోంది అన్ని రంగాల వారికి కూడా అనుకూలంగానే ఉంది కాబట్టి ఈరోజు కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి ఎప్పటిదాకా ఉన్నటువంటి ఇబ్బందులు తగ్గుతాయి మీ మీద ఏదైనా దుష్ప్రచారాలు జరిగితే వాటిని తిరిగి సమర్థవంతంగా ఎదుర్కొంటారు అనుమానాలు తగ్గుతాయి విరక్తి ఆలోచనలు తగ్గుతాయి సమస్యలు తీరి ఊరట చెందుతారు అలాగే ఖర్చులు మాత్రం విపరీతంగా ఉంటాయని చెప్పొచ్చు అయితే గొడవలకి చాలా దూరంగా ఉండాలి రోజు గొడవలకు కానీ మీకు సంబంధం లేనటువంటి విషయాలు తలవర్చినా చాలా రకాల ఇబ్బందులు పడతారని చెప్పొచ్చు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు అలాగే ప్రేమికుల మధ్య చిన్న చిన్న గొడవలు కనపడతాయి చాలా శాతం కుటుంబ సభ్యులతోటి గొడవలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అయితే విందు వినోద కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కాకపోతే డబ్బులు మాత్రం వృధా అయిపోతాయని చెప్పొచ్చు అయితే డబ్బులు సంపాదించే విషయంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే ఉన్నాయి ఆదాయం కన్నా ఖర్చు అధికమయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి అలాగే కొత్త వ్యక్తుల్ని నమ్మడం వల్ల మోసపోయే అవకాశాలు ఎవరికైనా డబ్బులు అప్పిస్తే ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త మీ మీద కొంతమంది ఈర్ష్య ద్వేషాలు పెంచుకునే వాళ్ళు వాళ్ళతో జాగ్రత్త కుటుంబంతో కాలాన్ని గడపాలన్నా కుదరకపోవడము లేదా రాత కోతల వ్యవహారాలు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు మానసిక పరమైన ఒత్తిడి మెంటల్ టెన్షన్లు పెరగడము అలాగే అనేక రకాల సమస్యల గురించి ఎక్కువగా ఆలోచించడం జరిగే అవకాశాలు కనపడతాయి అలాగే కొన్ని వివాదాస్పద అంశాలు కోర్టు వివాదాలు క్రయ విక్రయాల్లో గొడవలతో పాటుగా కుటుంబ సభ్యులతోటి ఆస్తిపరమైనటువంటి తగదాలు కనపడుతున్నాయి జాగ్రత్త ఆరోగ్యం పట్ల దృష్టి పెట్టాలి ఈరోజు ముఖ్యంగా వాహనాలు కొనడం కానీ అమ్మడం కానీ మంచిది కాదు అలాగే కొన్ని రకాల క్రయ విక్రయాలు ఈరోజు నష్టాన్ని కలగజేస్తాయి అలాగే ఇంటికి సంబంధించినటువంటి వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు కనబడుతున్నాయి ఆదాయం విషయంలో ఇబ్బందులు సరైనటువంటి సంపాదన లేకపోవడము ఆదాయం కన్నా ఖర్చు అధికమవడము రుణ బాధలు ఎక్కువ అవడము కుటుంబంతో కలహాలు పెరగడము ఆరోగ్య బెడద చిన్న చిన్న అనారోగ్య సమస్యల వల్ల ఎక్కువగా మానసిక అశాంతి కనపడుతోంది ఈరోజు విద్యార్థులకి చెడు స్నేహితుల వల్ల సోషసైటీస్లో కాలాన్ని గడపడం వల్ల సెల్ ఫోన్ వ్యామోహాల వల్ల నష్టాలు కనపడుతున్నాయి జాగ్రత్త ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాల్లో ఒత్తిడి ఎక్కువ అవడము మెంటల్ ప్లెజర్ పెరగడంతో పాటుగా పై అధికారుల నుంచి చికాకులు కనపడుతున్నాయి స్త్రీలకి అనారోగ్య సమస్యలు కుటుంబ వివాదాలు మానసిక అశాంతి కనపడుతోంది వ్యాపారస్తులకి అనుకున్న స్థాయిలో వ్యాపారాలు సాగకపోవడం వల్ల అలాగే ఇప్పటిదాకా ఉన్న మొండి బకాయిలు వేధింపులు పెరిగిపోవడం వల్ల అలాగే సమయానికి డబ్బులు చేతికి అందకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి ఈరోజు చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించవలసినటువంటి అవసరం అన్ని రంగాల వారికి కనపడుతుంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక కన్యారాశి వారి యొక్క ఫలితాలు జన్మంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి అందరూ మిమ్మల్ని గుర్తించాలి అనేటటువంటి తపన బాగా పెరుగుతుంది దేవతాలయ దర్శనాలు చేస్తారు ఆధ్యాత్మిక చింత బాగా పెరుగుతుంది శ్రమకు తగ్గ ఫలితాన్ని పొందుతారు మంచి కీర్తి ప్రతిష్టలు పరువు మర్యాదకు ఎక్కువగా ప్రాధాన్యత మొండి బకాయిలు వసూలు చేయడము అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకోవడము అందాన్ని పెంచుకునే ప్రయత్నం చేయడము వస్తువులు బట్టలు కొనుగోలు చేయడము ఎదుటివారికి సహాయం చేసేటటువంటి గుణాలు పెరగడము మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడానికి బాగా కష్టపడి కూడా పెరుగుతాయి ఇతరులందరినీ కూడా మీ మాట తీరుతో ఆకట్టుకుంటారు అందరినీ మీరు ప్రభావితం చేస్తారు అలాగే మీ ఆలోచనలు మీ నిర్ణయాలు మీకు పనిచేస్తాయి సొంతంగా ఆలోచించి గొప్ప నిర్ణయాలు తీసుకుంటారు మంచి మంచి ఆశయాలు మంచి మంచి గోల్స్ ఇవన్నీ కూడా పెట్టుకుని వాటిని సాధించడానికి ఎంత కష్టానైనా పడతారు అలాగే ఎప్పటి నుంచో ఆగిపోయిన పెండింగ్ పనులన్నీ కూడా పూర్తవుతాయి ఈ రోజంతా కూడా విశ్రాంతి లేకుండా శ్రమ ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా క్రమశిక్షణ బాగా పెరుగుతుంది అలాగే మంచి నైపుణ్యం తెలివితేటలు పెరుగుతాయి సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకుని సక్సెస్ను సాధిస్తారు భవిష్యత్తు గురించి బాగా ఆలోచిస్తారు మంచి నిర్ణయాలు తీసుకుంటారు మంచి పెట్టుబడులు పెడతారు ఆదాయం పెరుగుతుంది రుణాలు తీరతాయి అప్పుల బాధల నుంచి బయటపడతారు బ్యాంకు రుణాలు మంజూరు అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి కుటుంబంతో ఆనందంగా సంతోషంగా కాలాన్ని గడిపే అవకాశాలు కనపడుతున్నాయి విడిపోయిన భార్యాభర్తలు ప్రేమికులు కలుస్తారు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వ్యాయామాలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే చదువు పట్ల విద్యార్థులకి బ్రహ్మాండమైన ఆసక్తి పెరుగుతుంది అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది ముఖ్యంగా ఉద్యోగని ఉద్యోగస్తులకి మంచి అవకాశాలు వస్తాయి నిరుద్యోగులకి కలిసి వస్తుంది ఉద్యోగస్తులకి ఇంక్రిమెంట్లు స్థాన బదిలీలు అలాగే మంచి మార్పులు కనపడుతున్నాయి స్త్రీలకి మానసిక ప్రశాంతత ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతాయి వ్యాపారస్తులకి వ్యాపారంలో కలిసొచ్చే అవకాశాలు ధనాన్ని ఎక్కువగా సంపాదించే అవకాశాలు రుణాలు తీర్చగలిగే అవకాశాలు మొండి బాకాయలు వస్తువులు కనపడుతాయి కాబట్టి అన్ని రంగాల వారికి అనుకూలంగానే కనబడుతుంది ఈరోజు కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా ఈ రాశి వారికి తెలియజేస్తూ ఇక తులారాశివారి యొక్క ఫలితాలు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి అందరితోటి జాగ్రత్తగా వ్యవహరించాలి గొడవలు బాగా కనపడుతున్నాయి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య తగాదాలు ప్రేమించిన వ్యక్తులతో గొడవలు స్నేహితులతో తగాదాలు ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము అలాగే తల్లిదండ్రులతో సమస్యలు అలాగే పెద్దలకి పిల్లలతో సమస్యలు కనపడుతున్నాయి చెప్పుడు మాటలు విని నష్టపోయే అవకాశాలు ఆరోగ్యం పట్ల ఇబ్బందులు దీర్ఘకాలిక రోగాల బెడద ప్రతి పని ఆలస్యంగా జరగడము లేజినెస్ బద్దకము అనుకున్న పనులు సకాలంలో పూర్తకపోవడం జరుగుతున్నాయి భవిష్యత్తు గురించి బాగా డబ్బులు ఖర్చు పెడతారని చెప్పొచ్చు శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది మానసిక అశాంతి బాగా కనపడుతుంది ఎప్పటి నుంచో మిత్రులు కూడా శత్రువులు అవకాశాలు నమ్మక ద్రోహాలు ఎవరికైనా డబ్బులు అప్పించినట్లయితే మోసపోయే అవకాశాలు వివాదాలు కోపతాపాల వల్ల సమస్యలు మీకు సంబంధం లేని సమస్యలు తలదోచడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయని చెప్పొచ్చు ఆర్థిక పరిస్థితి అంత మాత్రంగా ఉండే అవకాశాలు మిత్రులతో వివాదాలు అక్కలేనటువంటి కలహాలు కనపడుతున్నాయని చెప్పచ్చు బంధువులతో చికాకులు చివరిదాకా వచ్చినటువంటి అవకాశాలు చేజారడము వివాహ ప్రయత్నాల్లో ఇబ్బందులు అలాగే ఆరోగ్యపరమైన ఇబ్బందులు కనపడుతున్నాయని చెప్పచ్చు ఈరోజు ప్రయాణంలో తొందరబాటు కనపడుతుంది కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా వాహనాలు నడపాలి ఈరోజు చిన్న చిన్న ప్రమాదాలు కూడా కనపడుతున్నాయి ఆర్థిక పరిస్థితి నిలకడలేకపోవడము డబ్బులు వచ్చినట్టు వచ్చి ఖర్చయిపోతుండము డబ్బులు చేతిలో నిలబడకపోవడము అలాగే మొండి బకాయిలు వేధింపులు సమయానికి డబ్బులు చేతికి అంతక ఇబ్బందులు కనపడుతున్నాయి కొంతమందితో నిర్మోహమాటంగా మాట్లాడి గొడవలు పెట్టుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయి కాబట్టి సౌఖ్యంగా మాట్లాడండి అలాగే క్రయ విక్రయాలు నష్టాలు కనపడుతున్నాయి కాబట్టి ఏదైనా అమ్మినా కొరినా జాగ్రత్త ఈరోజు సంతకాల విషయంలో డాక్యుమెంటరీ రాతకోతల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి ఆదాయం తగ్గే అవకాశాలు రుణాలు పెరిగే అవకాశాలు కుటుంబంతో గొడవలు కుటుంబం వల్ల ఖర్చులు బాగా కనపడుతున్నాయి ఆరోగ్యపరమైన ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్త ముఖ్యంగా విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ తగ్గడము ప్రేమ వ్యామోహాలు సెల్ఫోన్ వ్యామోహాలతో పాటుగా ఈరోజు లేజినెస్ బాగా కనపడుతోంది ఉద్యోగని ఉద్యోగస్తులకి ఒత్తిడి ఎక్కువగా అవ్వడము అలాగే స్వల్ప అనారోగ్య సమస్యలు ఉద్యోగ కార్యాలయానికి ఆలస్యంగా వెళ్లడం వల్ల ఇబ్బందులు పనులు పెండింగ్ అయిపోవడంతో పాటుగా పై అధికారుల యొక్క ఒత్తిడి బాగా కనపడుతోంది స్త్రీలకి భర్తతో విభేదాలు కుటుంబంలో తగాదాలు ఇరుగు వారితో చిన్న చిన్న సమస్యలతో పాటుగా అనుమానపు ఆలోచనలు చిన్న చిన్న అవమానాలు కనపడుతున్నాయి వ్యాపారస్తులకి స్వల్ప నష్టాలతో పాటుగా ఈరోజు వ్యాపారపరంగా కొంచెం ఇబ్బందులు డబ్బులు రొటేషన్ అవ్వకపోవడము మొండి బకాయలు వేధింపులు ఎవరికైనా డబ్బులు అప్పించినట్లయితే లేదా వ్యాపారంలో అరువులు ఇవ్వడం వల్ల నష్టాలు కనపడుతున్నాయి కాబట్టి ఈరోజు ఎవరికి అరువు అవ్వకుండా చాలా జాగ్రత్తగా వ్యాపారాలు చేయవలసిన అవసరం కనపడుతుంది అన్ని రంగాల వారికి కూడా ఈరోజు కొంచెం ఆచితూచి వ్యవహరించవలసినటువంటి అవసరం కనపడుతుంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక వృశ్చిక వారి యొక్క ఫలితాలు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి మంచి మంచి వ్యవహారాలు కొత్త కొత్త పనులు ప్రారంభం చేయడము మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభించడము చక్కని సభలలోనూ సమావేశాల్లోనూ పాల్గొనడము మీ శక్తికి మించిన పని చేయడము ప్రతి పనిని కూడా ఉత్సాహంగా చేయడము ఏ పనులైనా సరే సకాలంలో పూర్తి చేయడము దురలవాట్లకి దుర్వ్యసనాలకి దూరంగా ఉండడము క్రమశిక్షణ పెరగడంతో పాటుగా ఈరోజు జీవన విధానాన్ని మార్చుకునే అవకాశాలు కనపడుతున్నాయి చాలా సంతోషంగా ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు కుటుంబ సభ్యులతోటి ఆనందంగా ఉంటారు ప్రేమించిన వ్యక్తులతోటి కాలాన్ని గడుపుతారు విడిపోయిన ప్రేమికులు కలుస్తారు విడిపోయిన భార్యాభర్తలు కూడా కలుస్తారు సినిమా టీవీ మీడియా రంగాల వారికి కొత్త అవకాశాలు వస్తాయి స్వల్ప ధనలాభం కనపడుతోంది మొండి బకాయిల వసూలు కనపడుతున్నాయి అప్రయత్న కార్యసిద్ధి అప్రయత్న క ధనలాభం కూడా కనపడుతోంది అందరికీ సేవ చేసే కూడా బాగా పెరుగుతుంది మంచి పనుల్లో పాల్గొంటారు శుభకార్యాలు సఫలీకృతమవుతాయి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది ఆత్మవిశ్వాసంతో నేను ఏ పనినైనా సరే చేయగలడం అనేటటువంటి ఒక నమ్మకం మీకు వస్తుందని చెప్పొచ్చు కోర్టు విభాదాల నుంచి కానీ ఆస్తి విభాదాల నుంచి కానీ బయటపడతారు ఆకస్మిక ప్రయాణాలు కలిసి వస్తాయి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తారు ఏ పని ప్రారంభం చేసినా సరే అన్ని రంగాల్లోనూ కూడా విజయాన్ని పొందుతారు గృహ నిర్మాణ పనులు అనుకూలిస్తాయి ఇప్పటిదాకా చెడిపోయిన వాహనాలు కానీ చెడిపోయిన వస్తువులు కానీ రిపేర్ చేయించుకునే అవకాశాలు కనపడుతున్నాయి ఆదాయం పెరగడానికి అవకాశాలు ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు పెట్టుబడులు పెట్టే అవకాశాలు బాగా కనపడుతున్నాయి అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేయడము రుణ నుంచి బయటపడడంతో పాటుగా కుటుంబ సభ్యులతో గొడవలు తగ్గుతాయని చెప్పొచ్చు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడము దీర్ఘకాలిక రోగాలు తగ్గుముఖం పట్టడము వ్యాయామం చేసే అవకాశాలు మెడిటేషన్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి విద్యార్థులకి పరీక్షా ఉత్తీర్ణత కనపడుతుంది చదవాలని తపన బాగా పెరుగుతుంది తోటి విద్యార్థులతోటి ఏదైనా గొప్ప గొప్ప కార్యక్రమాలు కానీ గొప్ప గొప్ప ప్రాజెక్ట్ వర్క్లు కానీ చేస్తారని చెప్పొచ్చు ఉద్యోగస్తులకి నుంచో ఎదురు చూస్తున్న అవకాశాలు వస్తాయి ఈరోజు మీ జీవితంలో మార్పు కానీ ఉద్యోగపరంగా అభివృద్ధి కానీ కనపడుతుంది స్త్రీలకి భర్తతో సౌఖ్యము కుటుంబంలో ఆనందము ఇప్పటిదాకా ఉన్న గొడవలు తగ్గడం కనపడుతుంది వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు కొత్త వ్యక్తుల పరిచయం వల్ల ఆనందము అలాగే ఇప్పటిదాకా పెట్టిన పెట్టుబడుల్లో వృద్ధి కనపడుతుందని చెప్పొచ్చు అన్ని రంగాల వారికి కూడా ఈరోజు ధనప్రాప్తి కాలం సద్వినియోగపడే అవకాశం కనపడుతుంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు దశమస్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి కొత్త కొత్త గృహాలు కట్టాలనుకున్న కొత్త ఇల్లు నిర్మాణం చేయాలనుకున్నా ఇళ్ల స్థలాలు కొనుగోలు చేయాలనుకున్నా వాహనాలు కొనుగోలు చేయాలనుకున్నా బంగారాన్ని కొనుగోలు చేయాలనుకున్నా కలిసి వస్తుంది అలాగే పొలాలు కొనడం కానీ లేదా పొలాల్లో మొక్కలు వేయడం కానీ లేదా పాడి పంట వ్యవసాయానికి సంబంధించినటువంటి పనులు ప్రారంభం చేయడం కానీ అనుకూలిస్తుంది ముఖ్యమైన అన్ని రకాల పనులు సజావుగా సాగుతాయి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి విదేశీ ప్రయత్నాలు కానీ వీసా ప్రయత్నాలు కానీ అనుకూలిస్తాయి సోదరుల నుండి శుభవార్త వినడం సోదరీ మనుల నుంచి శుభవార్త వినడం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి ఆర్థికంగా ఎదుగుదల బాగా కనపడుతుంది క్రయ క్రియాల్లో లాభాలు మొండి బకాయిల వసూలు అప్పులు తీరే అవకాశాలు రావాల్సిన డబ్బులు చేతికి అందడము అలాగే చిన్ననాటి మిత్రులను కలుసుకునే అవకాశాలు పెండింగ్ పనులను పూర్తి చేసుకునే అవకాశాలు కుటుంబంలో ఇబ్బందులు తగ్గడము కుటుంబ సభ్యులతోటి ఆనందంగా కాలాన్ని గడపడము ప్రేమించని వ్యక్తులతోటి కాలాన్ని గడపడము శారీరక కోరికలు తీర్చుకోవడము అలాగే జనాల్లో మంచి ఆకర్షణ ఏర్పడే అవకాశాలు మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే గుణాలు బాగా కనపడుతున్నాయి కొత్త కొత్త కార్యక్రమాలు ప్రారంభం చేస్తారని చెప్పొచ్చు పెండింగ్ పనులు పూర్తవుతాయని చెప్పొచ్చు సంఘంలో మంచి గౌరవము కీర్తి లభిస్తాయి మిమ్మల్ని ప్రేమించేవారు పెరుగుతారు విందు వినోదాల్లో పాల్గొంటారు శుభకార్యాల్లో పాల్గొంటారు అలాగే ఫ్యామిలీతో కలిపి ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి లాభాలు బాగా కనపడుతున్నాయి ఆదాయం బాగా పెరుగుతుంది ఆకస్మిక ధనలాభం కూడా కనపడుతోంది అప్పులు తీరి ఊరట చెందే అవకాశాలు కనపడుతున్నాయి కొత్త అప్పులు మంజూరయ్యే అవకాశాలు కానీ లేదా సమయానికి డబ్బులు చేతికి అందడం వల్ల ఆనందంగా కనబడుతుంది కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు చాలా శాతం గొడవలు తగ్గుముఖం పడతాయి ఈరోజు ఏ పని ప్రారంభం చేసిన విజయము ఆరోగ్యం పట్ల శ్రద్ధ వ్యాయామం చేసే అవకాశాలు మెడిటేషన్ చేసే అవకాశాలు మంచి ఆహారాన్ని తీసుకునే అవకాశాలు ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రద్ధ పెట్టే అవకాశాలు కనపడతాయి విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది ఉద్యోగని ఉద్యోగస్తులకి అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి ఉద్యోగ కార్యాలయంలో ఉండే ఇబ్బందులు తగ్గుతాయి స్త్రీలకి అత్తమామలతోటి సంతోషము కుటుంబ సభ్యులతో వివాదాలు తగ్గడము మంచి పనులు ప్రారంభం చేయడంతో పాటుగా ఇంటిని అందంగా తీర్చిదిద్దుతారు వ్యాపారస్తులకి వడ్డీ తాకట వ్యాపారస్తులకి లాభాలతో పాటుగా అన్ని రంగాల వారికి కూడా విపరీతమైన ధనప్రాప్తి వ్యాపార లాభాలు మొండి బకాయలు వసూళ్లు కనపడుతున్నాయి ఈరోజు అందరికీ కూడా అనుకూలించే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక మకర రాశివారి యొక్క ఫలితాలు నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు కనపడుతుంది ఎవరినైనా నమ్మడానికి వీల్లేదు ప్రేమికుల మధ్య గొడవలు పడే అవకాశాలు కనబడుతున్నాయి జాగ్రత్త అలాగే ఎవరితోనైనా సరే కోపంగా మాట్లాడినా లేదా దురుసుగా మాట్లాడినా సమస్యలు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి మీకు సంబంధం లేని వ్యక్తులతో పరిచయాల వల్ల నష్టము అలాగే ఆహార వ్యవహారాల విషయంలో ఇబ్బందులు సమయానికి ఆహారాన్ని తీసుకోకపోవడము అన్ని రకాల పనులు జాప్యం అవ్వడము అలాగే ఉద్యోగస్తులకి మంచి మంచి అవకాశాలు వచ్చినట్టు వచ్చి చేజారడము అలాగే ఈరోజు ఏ పని ప్రారంభం చేసినా ఆలస్యం అవ్వడము వ్యాపారస్తులకి లాభాల కన్నా నష్టాలు పెరిగే అవకాశాలు శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము అలాగే శ్రమ పెరగడము ఒత్తిడి పెరగడము మెంటల్ ప్లజరు మెంటల్ టెన్షన్లు పెరగ అలాగే బంధువర్గంతో విభేదాలు అనారోగ్య సమస్యలు చిన్న చిన్న వాహన ప్రమాదాలు వ్యాపారంలో స్వల్ప ఇబ్బందులు ఉద్యోగస్తులకి పరిభారం పెరగడంతో పాటుగా ఈ రోజంతా కూడా ఒత్తిడి బాగా కనపడుతోంది అప్పులు చేయవలసిన పరిస్థితులు రుణాలు తీరక ఇబ్బందులు ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో అవ్వడము అలాగే దూరపు ప్రయాణాలు చేయవలసి రావడము విందు విరోదాల్లో పాల్గొన్నా కూడా అక్కడ ప్రశాంతత లేకపోవడము అలాగే అధిక శ్రమ ఎక్కువ అవడము అలాగే వ్యాపారంలో సామాన్యపరమైనటువంటి ఇబ్బందులు ఈ వేళంతా కూడా మనసుని కలిసివేసే అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగస్తులకు చికాకులు కుటుంబంలో గొడవలు కుటుంబానికి సంబంధించి అనారోగ్య సమస్యలు విపరీతమైన ఖర్చులు పెరగడము ఆదాయం కన్నా ఖర్చు అధికమవడము అలాగే కొంచెం రుణాల పరమైన ఇబ్బందులు బాగా ఎక్కువగా మనసును కలిసివేసే అవకాశాలు ముఖ్యంగా కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఖర్చులు అధికమవడము కుటుంబంలో ఎవరో ఒకరికి సమస్య రావడము దాని యొక్క ప్రభావం వలన మీ మనసు పాడయ్యే అవకాశాలు కనపడుతున్నాయి ఆరోగ్యపరంగా ఇబ్బందులు కనపడుతున్నాయి దీర్ఘకాలిక రోగాలను వారు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఈరోజు అలాగే వ్యాయామాలు చేయడము పౌష్టికాహారం తీసుకోవడం అనేటటువంటి దాని మీద మెడిటేషన్ చేయడం మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టాలి విద్యార్థులకి ఈరోజంతా కూడా కాలయాపన అనవసరమైనటువంటి టైం వేస్ట్ పనులు చేసే అవకాశాలు కనబడుతున్నాయి జాగ్రత్త ఉద్యోగని ఉద్యోగస్తులకి అభిప్రాయ భేదాలు తోటి ఉద్యోగని ఉద్యోగస్తులతో సమస్యలు కనపడుతున్నాయి కాబట్టి ఉద్యోగస్తులతో మాట్లాడేటప్పుడు కానీ అధికారులతో మాట్లాడేటప్పుడు కానీ జాగ్రత్త స్త్రీలకి భర్తతో ఇబ్బందులు మానసిక ఒత్తిడి కుటుంబానికి సంబంధించి చికాకులు భవిష్యత్తు గురించి ఆందోళన అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి వ్యాపారస్తులకి స్వల్ప నష్టాలతో పాటుగా ఈరోజు కొత్త వ్యాపారాలు ప్రారంభం చేసే వారికి ఇబ్బందులు కనపడుతున్నాయి అలాగే ఆల్రెడీ వ్యాపారాలు చేస్తున్నటువంటి వారికి మానసిక ఒత్తిడి ఆర్థిక ఇబ్బందులు బాగా కనపడుతున్నాయి అన్ని రంగాల వారు కూడా ఈరోజు ఆచితూచి వ్యవహరించవలసినటువంటి అవసరం కనపడుతుంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి కుటుంబ సభ్యులతో సమస్యలు కనపడుతున్నాయి వివాదాలు అలాగే కోర్టు తగాదాలు ఆస్తి వివాదాలు మానసిక ప్రశాంతత లేకపోవడము విపరీతమైన బాధ్యతలు పెరగడము మొండి బాకాయిల వేధింపులు బద్ధకపు లక్షణాలు ఏ పనులు సకాలంలో పూర్తవ్వకపోవడము కుటుంబానికి సంబంధించి ఖర్చులు ఇంట్లో గృహోపకరణ వస్తువులకు సంబంధించిన ఖర్చులు స్థిరాస్తి తగాదాలు కోర్టు వివాదాలు అలాగే అన్నదమ్ములతో కానీ అక్క కానీ చిన్న చిన్న విభేదాలు కనపడుతున్నాయి పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు నష్టాలు కూడా కనపడుతున్నాయి భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమికుల మధ్య చిన్న చిన్న తగాదాలు కనపడుతున్నాయి అనుమానపు ఆలోచనలు పెరగడము పద్ధకం పెరగడము గృహ నిర్మాణ పనులు అవ్వడము ఏ పని ప్రారంభం చేసినా సకాలంలో పూర్తవ్వకపోవడము ఆర్థిక నష్టాలు కొత్త వ్యక్తులను నమ్మి నష్టపోవడము పెట్టుబడులు పెట్టే నష్టపోవడము రుణాలు ఇచ్చి నష్టపోవడము మొండి బాకాయలు వేధింపులు కనపడుతున్నాయి చిన్న చిన్న వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి వ్యసన ఇబ్బందులు కనపడుతున్నాయి షేర్ మార్కెట్లో డబ్బులు పెడితే నష్టపోయే అవకాశాలు కనపడుతున్నాయి మీ మీద ఈర్ష్య ద్వేషం అసూయ పెంచుకునే వాళ్ళు పెరిగిపోయే అవకాశాలు కనపడుతున్నాయి ముఖ్యంగా అపనిందలు నిందలు చెయ్యని తప్పుకు నిందలు కూడా కనపడుతున్నాయి మధ్య వ్యక్తుల వల్ల మధ్య వర్తుల వల్ల నష్టాలు కనపడుతున్నాయి ఆదాయం తగ్గడము రుణాలు పెరగడము కొత్త కొత్త సమస్యలు ఈరోజు బాగా మిమ్మల్ని కలచివేసే అవకాశాలు కనపడుతున్నాయి కుటుంబంతో వివాదాలు కుటుంబానికి సంబంధించి ఖర్చులు అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక రోగాల బెడద వ్యాయామం చేద్దామన్న కుదరని పరిస్థితులు సమయానికి ఆహారాన్ని తీసుకోపోయే పరిస్థితులు అలాగే రాత్రి తొందరగా నిద్రపోకుండా సెల్ ఫోన్లు చూడడం కానీ టీవీలు చూడటం కానీ అనవసరమైన కాలయాపన చేయడం వల్ల కానీ ఆరోగ్యం పాడయ్యే అవకాశాలు కనపడుతున్నాయి ముఖ్యంగా ఉద్యోగని ఉద్యోగస్తులకి ఎంత కష్టపడినా సరే ఫలితం లేకపోవడము విద్యార్థులకి మెంటల్ టెన్షన్లు పెరగడము చదువు పట్ల ఆసక్తి తగ్గడము అలాగే స్త్రీలకి మానసిక అశాంతి కుటుంబంలో గొడవలు విలువ తగ్గడము అనుమానపు ఆలోచనలు పెరగడము అవమాన పరిస్థితులు తోటికోడలతో కానీ లేదా అత్తమామలతోటి కానీ సమస్యలు కనపడుతున్నాయి వ్యాపారస్తులకి చిన్న చిన్న చికాకులు ఆర్థిక ఇబ్బందులు అలాగే డబ్బులు రొటేషన్ అవ్వకపోవడము మొండి బాకాయల వేధింపులు కనపడుతున్నాయి అన్ని రంగాల వారు కూడా ఈరోజు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి అవసరం కనపడుతుంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక మేనరాశివారి సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి అప్రయత్న కార్యసిద్ధి కనపడుతోంది ఆహార ధాన్యాలు వస్త్రధాన్యాలు దీనికి సంబంధించినటువంటి వ్యక్తులందరికీ కూడా కలిసి వస్తుంది అధిక శ్రమతోటి అనుకున్న పనులన్నీ కూడా సఫలీకృతమవుతాయని చెప్పొచ్చు కొత్త కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారని చెప్పొచ్చు దీర్ఘకాలిక రోగాలు తగ్గముఖం పడతాయి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది రావాల్సిన డబ్బులు వస్తాయి మొండి బక్కాయలు వసూలు అవుతాయి అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయని చెప్పొచ్చు ఏ పని ప్రారంభం చేసినా సరే విఘ్నాలు లేకుండా విజయవంతంగా ఈరోజు పూర్తి చేసుకుంటారు అందరినీ ఆకట్టుకుంటారు స్నేహితుల ద్వారా సహాయ సహకారాలు లభిస్తాయి కుటుంబ సభ్యుల యొక్క సహకారం లభిస్తుంది విడిపోయిన భార్యాభర్తలు కలుస్తారు విడిపోయినటువంటి ప్రేమికులు కలుస్తారు కోర్టు తగాదల్లో అనుకూలతలు కనపడుతున్నాయి విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఇంట్లో విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి ఇంట్లో ఏదైనా పాడైపోయినటువంటి వస్తువులు ఉంటే రిపేర్ చేసుకునే అవకాశాలు వాహనాలను రిపేర్ చేయించుకునే అవకాశాలు కనపడుతున్నాయి మంచి మంచి అవకాశాలు ఎదురవుతాయి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి మానసికంగా ఆనందంగా సంతోషంగా కాలాన్ని గడుపుతారు అతి కష్టం మీద ఉద్యోగస్తులకి ప్రమోషన్లు కూడా కనపడుతున్నాయి అలాగే విద్యార్థులకు పోటీ పరీక్షల విజయము అనుకున్న పనులన్నీ సకాలంలో జరగడంతో పాటుగా బాగా కష్టపడాలన్న తపన బాగా పెరుగుతుంది ఉన్నత స్థాయికి చేరాలన్న తపన మంచి పనులు చేయాలన్న తపన బాగా పెరుగుతుంది సంపాదన పెరుగుతుంది డబ్బులు సంపాదించడానికి ఎక్కువగా తాపత్రయపడతారు ఈరోజు అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు కుటుంబ సభ్యులతోటి ఆనందంగా గడపడానికి ప్రయత్నం చేస్తారు వివాదాలు పరిష్కరించుకుంటారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు వ్యాయామాలు చేసే అవకాశాలతో పాటుగా మంచి ఆహారాన్ని సమయాన్ని తీసుకోవడము మంచి నిద్ర కనపడుతుంది విద్యార్థులకి ఏకాగ్రత బాగా కుదురుతుంది ఈరోజు చదవాలన్న తపన బాగా పెరుగుతుంది ఉద్యోగ ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాల్లో ముఖ్యమైన వ్యక్తులతో సంతోషము ప్రముఖుల యొక్క పరిచయాన్ని ఆనందాన్ని ఇవ్వడము ఇప్పటిదాకా ఆగిపోయిన పెండింగ్ వల్ల పూర్తయ్యే అవకాశాలు కనబడతాయి స్త్రీలకు ఇరుగు పరుగు వారితో గొడవలు తగ్గుతాయి కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు ఆరోగ్యం మెరుగుపడుతుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి వ్యాపారస్తులకి అన్ని రంగాల వారికి కూడా విపరీతమైనటువంటి ధనప్రాప్తి ఆశించిన మీద ధనలాభం కనపడుతోంది నష్టాలలో ఉన్నటువంటి వ్యాపారస్తులకి లాభాలు ఖచ్చితంగా ఈరోజు అందబోతాయని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు అన్ని రంగాల వారికి కూడా ఈరోజు అనుకూలంగా కనపడుతోంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అంటే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తామో అని తెలియజేస్తూ అయితే ద్వాదశ రాశి వారు కూడా ఈరోజు మీకు శుభప్రదంగా ఉండడానికి మీ ఇంట్లో ఆంజనేయ స్వామి వారి యొక్క పూజ చేసుకున్నట్లయితే కనుక ఈ రోజంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ అయితే ఆంజనేయ స్వామి వారి యొక్క పూజ ఎలా చేసుకోవాలో వీడియో కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ పెట్టడం జరుగుతుంది ఆ లింక్ మీరు క్లిక్ చేసినట్లయితే కనుక ఆంజనేయ స్వామి వారి యొక్క పూజా విధానం వస్తుంది లేచి స్నానం చేసి ఒక పది నిమిషాల పాటు ఆ వీడియో ఎదురుకుండా పెట్టుకుని ఆ వీడియో చూస్తూ మీ ఇంట్లో మీ చేతులతో ఆంజనేయ స్వామి వారికి ఒక పది నిమిషాల పాటు పూజ చేసుకున్నట్లయితే కనుక ఈరోజంతా కూడా మీకు విజయప్రదంగా ఉండడమే కాకుండా అనుకున్న పనులు సకాలంలో పూర్తవడమే కాకుండా గ్రహస్థితి దోషాలు కూడా పోతాయి అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాక్షకులకి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకి సంబంధించి చిన్న మనవి సమస్యలేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే మానవ అవతార వ్యక్తిరా ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగ్లు స్కానింగులు రక్త పరీక్షలు చేయించుకొని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగాల నదీ వేయించేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాత గారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాముల వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు